రాష్ట ప్రభుత్వం ఫేక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందంటూ నెల్లూరు జిల్లా గూడూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్, తిరుపతి పార్లమెంట్ యువత అధ్యక్షుడు రవినాయుడు తదితరుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనలో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, యువత పాల్గొన్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ను పోలీసులు బలవంతంగా ఒకటో పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా నిరసన చేపడితే పోలీసులు అక్రమంగా అడ్డుకోవడం దారుణమని, ప్రజా సమస్యల పరిష్కారానికై తాము ఏక కార్యక్రమం చేపట్టినా పోలీసులు అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ అన్నారు. కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసిన విషయం మరొకసారి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిక్ చేస్తున్నాం. ఈరోజు యువత ఉద్యోగాలు లేక వలసపోయే పరిస్థితి, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వలసపోయేటువంటి పరిస్థితి. ఈరోజు గూడూరులో యువత అధ్యక్షుడు రవికుమార్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరుద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మేము తెలియజేస్తున్నాం, ఈరోజు మేము చేసే ప్రతి కార్యక్రమానికి పోలీసులు అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం మేము ఉండి తెలియజేస్తున్నాం. మీ పోలీసు శాఖల్లో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా భర్తీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఏ చిన్న కార్యక్రమం చేసినా మా పైన దౌర్జన్యంగా పోలీసులు ప్రయోగించడం అనేది ఎంతవరకు సమంజసం తెలియజేస్తున్నాం. మేమైనా చేసామా, మేము ర్యాలీ ఏమైనా చేసామా, లేకపోతే వేరే విధంగా ఏమైనా మాట్లాడామా? మేమేం మాట్లాడలేదు. వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర గారి దగ్గర నిరసన వ్యక్తం చేశాం తప్ప మేము ఎక్కడ కూడా ఎవరిని నిందించడం లేదు. సీఎం గారు చెప్పిన మాట నెరవేర్చమని చెప్పాం తప్ప మేము ఎక్కడ కూడా ఎవరు నిందించే పరిస్థితులు లేవు. మేము చేస్తున్నాం అంతే తప్ప మేము శాంతియుతంగా చేస్తున్నాం. పత్రికలు మీడియా వాళ్ళని చూస్తున్నారు, మేము ఎక్కడ కూడా ట్రాఫిక్ కాపలా. మీ ఇష్టం అరెస్ట్ చేస్తే మీ ఇష్టం, మేము సిద్ధంగా ఉన్నాం, అన్నింటినీ కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా గొంతు